నేలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు గౌరవనీయులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవనీయులైన మంత్రివర్యులు రోడ్లు భవనాలు గృహ నిర్మాణం మరియు శాసనసభ వ్యవహారాలు చూస్తున్నటువంటి యువ మిత్రులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ దయాకర్ గారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు శ్రీ రాజయ్య గారు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ రాజేశ్వర రెడ్డి గారు బండా ప్రకాష్ గారు రవీంద్రరావు గారు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి గారు గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు జిల్లా కలెక్టర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు సభలో ఆసీనులు అయినటువంటి వివిధ శాఖల అధికారులందరికీ నా నమస్కారాలు మనకందరికీ కూడా తెలుసు 7 సంవత్సరాల క్రితం మనం ఎక్కడ ఉన్నాం ఈ రోజు మనం ఎక్కడికి చేరుకున్నాం చాలా రకాల వాదోపవాదాలు జరిగినాయి తెలంగాణ రాకముందు ఆగమైపోయినటువంటి కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా సమైక్యవాదులతో కలిసి చాలా రకాల అపోహలు అనుమానాలు ఇది అయ్యేదా పోయేదా అయినా కానీ మనకు చేసుకోవస్తుందా అనే పద్ధతిలో మాట్లాడారు సరే ఒక మొండి పట్టుదలతోని మీ అందరి దీవెనతోని ఆ రోజు ముందు పోతే ఈ 7 సంవత్సరాల తర్వాత ఏ తెలంగాణ మనకు కనబడతా ఉందో మనం చూస్తా ఉన్నాం ఈ జనగామ ప్రాంతం కూడా పోతుంటే ఇప్పుడు లేడు పాపం మన మధ్య లేరు ప్రొఫెసర్ జయశంకర్ గారు చచ్చిపోయినారు ఎప్పుడు పోయినా కానీ చాలా బాధతో పోయింది మేము దుఃఖంతో పోయింది ఇక్కడ ఉండబడే ఆ మంచినీళ్ళ అమ్మకాలు ఇంకా అనేక రకాల ఎండిపోయినటువంటి చేన్లు ఎండిపోతున్న చెట్లు కొన్ని మారుమూల ప్రాంతాల్లో తాటి చెట్లు కూడా ఎండిపోవటం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు నాకు బాగా జ్ఞాపకం ఉంది ఉద్యమ సందర్భంలో ఒకరోజు సిద్దిపేట నుంచి నేను ఈ మార్గంలో వస్తా ఉన్నా వరంగల్ జిల్లాలో ఒక ప్రోగ్రాం నా ఇమ్మటే ఒక ప్రచార రథం కూడా ఉండేది బచ్చన్నపేట అని ఒక మండల కేంద్రం అక్కడ మాట్లాడుకోవాలి సార్ అంటే నాకు తెలియకనే ఆగిన తమాష ఏంటంటే ఆ రోజులలో కేసీఆర్ మీటింగ్ అంటే ఎక్కడ చూసినా 90-95% యువకులు ఉండేది అంత 100% ముసలి వాళ్ళు చాలా విచిత్రమైన పరిస్థితి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను ఏంది ఇది అంటే 8 సంవత్సరాలు సార్ కరువు వరుసబట్టి మంచినీళ్ళు కూడా లేవు మాకు అక్కడెక్కడో 4-5 కిలోమీటర్ల నుంచి బండి పెట్టి తెచ్చుకుంటా ఉన్నాం మొత్తం యువకులు పొట్టచేత పట్టుకుని వెళ్ళిపోయినారు వాళ్ళు పంపిన డబ్బులతో కంట్రోల్ బియ్యం కొనుక్కొని ఈ ముసలి వాళ్ళు బతుకున్నారు ఆవేశం పట్టలేక నేను ఏడ్చిన చాలా బాధ కలిగింది దుఃఖపడింది కళ్ళకు నీళ్ళు తీసుకుని ఏడ్చాను ఇదే జనగామ తాలూకాలో బచ్చన్నపేట కానీ ఈరోజు రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని పట్టుబట్టి ప్రణాళికాబద్ధంగా పూర్తి అవినీతి రహితంగా చాలా చక్కటి పద్ధతులలో ముందుకు తీసుకొని పోయినాం ఏ ఊరు ఎమ్మెల్యే ఆ ఊరు సందర్భం జ్ఞాపకం వస్తుంది కాబట్టి చెప్పవలసి వస్తూ ఉంది దేవాదుల నీళ్లు తీసుకొచ్చే క్రమంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు రాజయ్య గారు ఇద్దరు కొట్లాడ పెట్టుకుంటారు తప్పులేదు ఈయన తప్పులేదు ఆయన తప్పులేదు నా ఊరికి రావాలి నాయన నా ఊరికి రావాలి నాయన వీళ్ళ సోపతికి ఆలేరు ఎమ్మెల్యే పంచాయతీ కానీ పట్టుబట్టి జట్టుగట్టి ఈరోజు అద్భుతమైనటువంటి పద్ధతిలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసుకొని నీళ్లు తెచ్చుకున్నాం
सार इक्कड़ मा स्टेशन कनपूर् नियोजकवर्गंलो धर्मसागर मंडलम वेलेर मंडलम इंका कोन्नि ग्रामालु चाला एत्तुलो उन्नायि माकु रावालनि चेप्पि मित्रुलु पल्ल रायशेट्टि गारु एम्मेल्सी गारु कोट्लाडिन एंबडवाडि आयन कूडा डब्बुलु मंजूरु चेयिंचि तीसुकोच्चि तल्लाडिपोतदि మీ దయాకరరావు చాలా హుషారు మనిషి నేను ముందు వాళ్ళ పంపిస్తే ఎక్కగలు వస్తాడు మా ఎమ్మెల్యేలు అడిగేది కరెక్టే సార్ ఎట్లా చేసి చేయాలి అంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులను కలుపుకొని ఒక మంచి పద్ధతిలో సమన్వయం చేసి ప్రజలు ఏదైతే దుఃఖపడుతున్నారో ఏదైతే బాధపడుతున్నారో దాన్ని తీర్చడానికి నా మీద వచ్చి కొట్లాడి అతను యుద్ధం చేసి నా స్టాఫ్ తోని నా సెక్రటరీతో చేసి పెట్టిన ఫలితం ఏందండి మీరందరు జనగామ ప్రాంతంలో పనిచేసే అధికారులు ఏడేళ్ల కింద మీరు కూడా పనిచేశారు ఇక్కడ జిల్లా ఏడేళ్ల కింద జనగామ ఏంది ఇయాల ఎన్ని వాట్లు అమ్ముతున్న జనగామ కోచిట్ రోడ్ కొయ్యలేక సత్తాండు మోచిట్ రోడ్ మొయ్యలేక సత్తాండు సీల్ సప్లైస్ కార్పొరేషన్ కొంటే జూలై ఎండింగ్ దాకా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతా ఉంది మీరే తిప్పలాడతా ఉన్నారు ఎన్ని వడ్లు పండుతున్నాయి జనగామ తాలూకాలు ఎంత కరువు ఉన్నది ఎంత భయంకరమైన పరిస్థితులున్నటువంటి జనగామయలు ఎక్కడికి వచ్చింది మంచినీళ్ళ పరిస్థితి కానీ కరెంటు పరిస్థితి కానీ సాగునీటి పరిస్థితి కానీ పంటలు పండే పరిస్థితి కానీ ప్రజల్లో ధీమా కానీ మన భూముల నిల్వలు కానీ ఏం ధరలియాల ఏడేళ్ల కింద జనగామ తాలూకాల భూమి అంటే 2 లక్షలు 3 లక్షలు ఇవాడు రాను కూడా రాకపోతుండే ఇవాళ ఈ హైవే వెంబడి ఎంతరా అంటే 2 కోట్లు 3 కోట్లు ఎక్కువ మాట్లాడితే 4 కోట్లు అంటాడు ఏ గ్రామం మారుమూల ప్రాంతానికి పోతే కూడా 20-25 లక్షల రూపాయలు తక్కువ లేదు రోడ్ సైడ్ ఉందంటే 40 లక్షలు 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా ఈ ధనం ఈ సౌభాగ్యం ఈ వెల్త్ ఎక్కడి నుంచి క్రియేట్ అయింది మీరందరూ కూడా అధికారులు కూడా రాత్రి పగలు ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా అద్భుతంగా పని చేస్తున్నారు మీరు నేను మన చీఫ్ సెక్రటరీ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులతో పాటు మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి దానికి బెంబేలెత్తి బేదారి కావద్దు ప్రభుత్వ ఉద్యోగస్తులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఉద్యమ సందర్భంలో నేను చెప్పిన आरटीसी पोतारे उड़ी आये एपीएस आरटीसी टीएस आरटीसी चूस उद्योग सभा को केन्द्र प्रभुत् उद्योग कटे एक्व जीता एर्पड़ते अंत मंटदीन डेफिनेटली अभी निजे चूप इंका नागन का आगे एम चुस्टा डबे मनोल्ला मनोल्ल मंटा इंत आर्थिक बल पड़ते अंत मं మన ఉద్యోగ కూడా ఆర్థికంగా మంచిగా ఉంటే టెన్షన్ ఫ్రీ ఉంటే పిల్లల్ని మంచిగా చదివిస్తాడు మంచిగా తీసుకుపోతాడు మనుల్లే కదా మంది గారు కదా కాబట్టి ఉద్యోగులైనా ప్రజలైనా ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా ఉంటే ఏ బచ్చన్నపేటలో అయితే నేను ఏడ్చి కళ్ళకి ఏడ్చిన నిజంగా చెప్తున్నా ఆవేశం తట్టుకోలేక ఏం బాధ ఇది ఏ జాతికన్న ఈ బాధ ఉంటుందా ఇదేం అన్యాయం గోదావరి వరుసుకొని పారే జిల్లా వరంగల్ జిల్లా ఎట్లా ఈ దరిద్రం ఉంటుంది అని బాధపడ్డం ఇలా దాన్ని దూరం చేసాం మనం ఇక రాదు వరంగల్ జిల్లాకు కానీ తెలంగాణకు కానీ కరువు అనేది రాదు సమస్యనే లేదు ఇలా మనం ఉద్ధరించుకొని మంచిగా చేసుకున్న కరెంటుగా ఓదు ఈ జన్మల ఓదు సమస్య లేదు ఎన్ని బాధలు పడ్డామండి మనం కరెంటు గురించి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఏమని తెలియదు అర్థం కాదు కానీ ఎట్లా తయారైంది అది ఇలా మన విద్యుత్ శాఖ ఉద్యోగులు రాత్రి మవ్వలు కష్టపడి పనిచేసి అద్భుతంగా ఒక అంకిత భావంతో చేస్తే ఇగో ఇవాళ 24 గంటలు ఎక్కడ పోయినా ఇవాళ జనరేటర్ దుకాణాలు లేవు ఇన్వర్టర్ లేవు స్టెబిలైజర్ లేవు కన్వర్టర్ లేవు అని మాయమైపోయింది అద్భుతమైనటువంటి తెలంగాణ మన కళ్ళతో మనమే చేసుకున్నాం మనమే ఎంజాయ్ చేస్తున్నాం మీ అందరితోనూ నేను ప్రార్థించేది తెలంగాణ వచ్చింది బాగుపడుతున్నది ఇంకా ఇంకా బాగుపడుతుంది బాగా మీరందరూ పేపర్లలో చూస్తున్నారు మీ కృషే ఎవరు ఆకాశరామన్న చేయలే ఈ కష్టపడ్డదంతా మీరే అనేక రంగాలు ఒకటి కాదు రెండు కాదు ఎవడు వచ్చినా ఆశ్చర్యపడతా ఉన్నారు
ఇక్కడ మన కలెక్టరేట్ చూస్తే చాలా రాష్ట్రాల్లో ఇటువంటి సెక్రటరేట్ కూడా లేదు. నేను గర్వంగా చెప్తాను, ఇంత అద్భుతమైన వసతితోని ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంతో ఎక్కడ జనగామలోకి కలెక్టరేట్ మన జిందగీలు అనుకున్నామా? జనగామలో ఇంత వైభవంగా ఇంత అద్భుతంగా ఇంత గొప్పగా కార్యక్రమాలు వస్తాయి, పంటలు పండుతాయి, ప్రజలు సంతోషంగా ఉంటారు, భూముల ధరలు ఇట్లా ఆకాశానికి పోతాయి. మూడు ఎకరాల నుండి కోటిస్తాడండి, అలా మూడు ఎకరాల భూమి కనుక ఉంటే రోడ్డు పక్క గిట్ట ఉంటే కోటిస్తాడు. ఆయన వ్యవసాయ భూమి నేను చెప్పేది, టౌన్ పక్క గిట్ట ఉంటే దాన్ని మాట్లాడించే వశమే లేదు. యాదగిరి గుట్ట కాకపోతే పొద్దున ఓ రేటు, మధ్యాహ్నం ఓ రేటు, సాయంత్రం ఓ రేటు, ఇవాళ దండం పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తున్నది అంటే చేసుకుంటే, కష్టపడితే, దాన్ని మలుచుకుంటే. ఇదే తెలంగాణను వెనకబడ్డ తెలంగాణ అన్నారు, బ్యాక్వర్డ్ రీజన్ అన్నారు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పోతే పదిట్లలో 9 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాల కింద రాసి ఉంటుంది. ఈరోజు రివర్స్ చేసి మీరు చేసిన కృషి వల్ల, మీరు పడ్డ తిప్పల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రగతి సూచికల యొక్క ఫలితాలు తీస్తే 10 గ్రామాలకు అవార్డులు వస్తే 10లో 7 గ్రామాలు తెలంగాణ ఉన్నాయి. 1-2-7 యావత్తు దేశమే లెక్క. 28 రాష్ట్రాలు మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి లెక్కలు తీస్తే ఫస్ట్ నంబర్ 10 డెవలప్ అయిన విలేజ్లలో 7 గ్రామాలు తెలంగాణ ఉన్నాయి. మీ పంచాయతీరాజ్ మంత్రి గారికి నేను కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా, పంచాయతీరాజ్ సిబ్బందికి కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా, పంచాయతీరాజ్ సిస్టంలో ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నటువంటి జడ్పీ చైర్మన్లు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, గ్రామ సర్పంచ్లు కావచ్చు, అందరికీ కూడా నేను సాల్యూట్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రం తెచ్చిన వ్యక్తిగా నేను కోరుకునేది ఏముంటుంది? నాకు ఇంతకన్నా గొప్ప ఏముంటుంది? ఎంత గర్వంగా ఎంత తలెత్తుకొని చెప్పుకోగలుగుతాం. ఒకనాడు సరే చాలా అపవాదాలు పెట్టి తెలంగాణ వస్తే సింబంజీ గడ్డ అవుతుంది, ఒక ముఖ్యమంత్రి అయితే కట్టివాటే చూపించండి ఇట్లా టీవీలో, మీ కరెంటే రాదు, ఆగం అయిపోతారు, పరేషాన్ అవుతారు, ఎన్నో రకాలు చెప్పారు. కానీ చేత కాదు, మీకు పరిపాలించుకోరాదు. భారతదేశాన్నే తలదన్నే విధంగా 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి చూసి ముక్కు మీద వేసుకొని మాకు కూడా జరిగి ఇట్లా కట్టుకుంటామండి, మేము కూడా ఇట్లా వేసుకుంటాం. కొందరు చెప్తాను, కొందరు చెప్పలేరు, అంతే. ఇమాందారులో ఉన్నది చెప్తాను. ఇవన్నీ చూసిపోయి ఇట్లా మేము కూడా చేసుకోవచ్చు కదని ఆలోచిస్తూ ఉన్నారు. మనకన్నా ముందున్న చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలని, వాటన్నిటిని తలదన్ని ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. కారణమైంది అంకిత భావంతో పనిచేసుకుంటున్నాం. రాష్ట్రం తెచ్చుకున్నాం కదా, దీన్ని ఎట్లనే చేసి గెలిపించుకోవాలి, ముందర పడాలి, అవునర్పించుకోవాలి అనే ఒక పట్టుదలతో పనిచేస్తే ఇక్కడికి వచ్చినాం. ఒక రంగం కాదు, అన్ని రంగాలలో, అది విద్యుత్ రంగం కావచ్చు, తాగునీళ్ళ రంగం కావచ్చు, సాగునీళ్ళ రంగం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, పట్టణాభివృద్ధి కావచ్చు, ఇవాళ తెలంగాణలో కనబడే ఊర్లు కళ్ళ చూస్తామని ఎవడని అనుకున్నాడా? ఎవరిని స్వర్గంకి వెళ్ళి వచ్చిండ్రా, వైకుంఠంకి వెళ్ళి వచ్చిండ్రా, ఎవరు చేస్తున్నారా గ్రామాలు? తిప్పలవాడు చేస్తున్నాం. ఉద్యోగస్తులతో నేను మనవి చేసి ఒకటి దయచేసి, నేను ఎప్పుడూ చెప్పిన ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం వేరువేరు కాదు, అందరం హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసి పని చేస్తాం. ఇది మన ఇల్లు, మన రాష్ట్రం. జోనల్ సిస్టమ్ తెచ్చుకున్నాం మనం, కొత్త జోనల్ సిస్టమ్ ఎందుకు తెచ్చుకున్నాం? అన్ని మారుమూల ప్రాంతాలకు డెవలప్ కావాలి. నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా మీకు, జనగామలో మాట్లాడుతున్నా కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఆ మాట. జనగామ జిల్లా కావాలని ముత్తిరెడ్డి ఆదిరెడ్డి గారు కోరుతారు, రాజయ్య గారు కోరుతారు, సహజంగా వారు మా ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుతారు, వాళ్ళు ఇట్లా కోరుతారు. కానీ చేసే రోజు జరిగిన చర్చలలో ఎన్ని విషయాలు మేము డిస్కస్ చేసినామో మాకు తెలుసా? భూపాలపల్లి, ములుగు రెండు పక్కపక్కే ఉంటే మీకు తెలుసు. మొట్టమొదటి భూపాలపల్లి చేసుకున్నాం. ఛత్తీస్గఢ్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన మొట్టమొదటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఫస్ట్ చీఫ్ సెక్రటరీ. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అతన్ని గౌరవించి ఈయన మొట్టమొదటి చీఫ్ సెక్రటరీ కదా, మాకు కష్టపడని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆయనను చీఫ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ పెట్టుకున్నారు. తెలంగాణ రాకముందు కూడా నేను చాలాసార్లు ఆయనతో మాట్లాడితే మంచి సలహాలు చెప్పింది. ఆయన అడిగిన నేను ఇట్లా భూపాలపల్లి జిల్లా చేయాల్సి వస్తున్నది, రెండే నియోజకవర్గాలు ఉంటున్నాయి, ఏం చేయాలంటే వైశాల్యం ఎంత ఉన్నదని అడిగాడు. ఇది చాలా మందికి తెలియదు, ఏదో ఆశామాషగా అలవోకగా తమాషగా చేయలేదు. చేసిన జిల్లాలు కూడా చాలా అర్థవంతంగా తెలివితోని
ఆలోచించి ఒక నిర్దిష్టమైన అవగాహనతోని స్పష్టమైన వైఖరితోని అభివృద్ధిని కోరి అభివృద్ధిని కాంక్షించి చేసుకుంది. తమాషా ఏందంటే భూపాలపల్లి ములుగు రెండు కలిపితే మొదటి రోజున మనం ఏర్పాటు చేసుకున్న ప్రశాంత్ రెడ్డి గారు అదే జిల్లా, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల జిల్లా కంటే భౌగోళికంగా భూపాలపల్లి పెద్ద జిల్లా. నేను చెప్తే ఆయన అన్నాడు, నువ్వు అసలు వెనుక ముందు కూడా కాదు సార్, ఒకటైతే ఒకటి చేయి, రెండైతే రెండు చేయి, దాన్ని అది నాలుగు రాష్ట్రాల మధ్యలో ఉంది, అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ, మధ్యలో గోదావరి నది, అడవి, అక్కడికి అడ్మినిస్ట్రేషన్ పోవాలి, అక్కడికి ఉద్యోగులు పోవాలి, అక్కడ కలెక్టర్ పోవాలి, అక్కడ ఎస్పీ పోవాలి, అక్కడ కూడా వెలుతురు రావాలి, ఆ గిరిజన బిడ్డలు బాగుపడాలి. వెనుక ముందు ఏం ఆలోచించక చేయమని చెప్పిండ కొట్టిపడేసి, తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చి ములుగు వాళ్ళు సార్ మాది మాకు కావాలి, మాకు దయచేసి, ఇంకా కూడా మాది విపరీతమైన వైశాల్యం ఉంది, చాలా వెనుక పడతానం ఉందని కోరితే మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ అదే పెద్ద మనిషిని అడిగాను, నువ్వు చెయ్యి సార్, ఏం పర్వాలేదు, తప్పకుండా చెయ్యి అనే మాట ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ములుగును కూడా చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నామంటే ఇది తమాషకో జోక్కో, దానికోసం చేసుకోలే. నేను 85లో ఎమ్మెల్యే అయితే 85 నుంచి మునమునటి వరకు కూడా ప్రతిసారి ఎమ్మెల్యేలు గడపడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ జిల్లా దేవరకొండకి వాడు ఓడి జైలు కాడు పెద్ద లొల్లి, ఆయన మంత్రి ఉన్నప్పుడు ఆయన మీద లొల్లి. ఓ 20 ఉంటే నియోజకవర్గాలు, ఆసిఫాబాద్ కానీ, గద్వాల కానీ, మెదక్ల నారాయణ ఖేడ్ కానీ, నల్గొండ దేవరకొండ కానీ, అక్కడ దుక్కర్ కానీ, ఈడ భూపాలపల్లి ములుగు కానీ, ఈ మారుమూల ప్రాంతాలకు ఎవరు బోరు. మేము ఎట్లా డెవలప్ కావాలవి, ఎవరు చేయాలా? అమెరికా కలిపి వచ్చేస్తారా? చేయరు కదా. తెలంగాణ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండి మనం చాలా బాధపడ్డాం, నథింగ్ డూయింగ్, మాది మాకు కావాలని కొట్లాడుకున్నాం, తెచ్చుకున్నాం, ఇలా మనమే మంచిగా చేసుకున్నాం, అద్భుతంగా చేసుకున్నాం, మీరు నమ్మలేరు. కొద్ది రోజుల్లో విడుదల కాబోతా ఉన్నాయి. మన పర్ క్యాపిటా ఇన్కమ్, తెలంగాణ పౌరుల యొక్క తలసరి ఆదాయం 270,000 చేరువలోకిపోబోతా ఉంది. ఇప్పుడు 237,000 ఉంది, 270,000 కాబోతా ఉంది. ఏ ఆంధ్రప్రదేశ్ అయితే మనల్ని ఎక్కిరించిందో వాళ్ళది 170,000 ఉంది, మనదేమో 270,000 అవుతుంది. ఇది డిఫరెన్స్. అంటే ఎన్నో పనులు, ఎవరు ఊహించినటువంటి పనులు, అద్భుతాలు మనకు చేసుకున్నాం. మీ అందరితో కూడా నా ప్రార్థన ఏంటంటే, దయచేసి నేను చీఫ్ సెక్రటరీ గారిలో కోరుతా ఉన్నా, మారుమూల ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగులు ఉంటే వాళ్ళకి స్పెషల్గా ఉండకూడదు, ఎంత అలవెన్స్ ఇవ్వండి, సమ్ స్పెషల్ అలవెన్స్, ఐ డోంట్ మైండ్. కోరేది ఏంది అంటే, భువనగిరిలో ఎట్లా డెవలప్ అవుతుందో, మేడ్చల్ ఎట్లా డెవలప్ అవుతుందో, రంగారెడ్డి ఎట్లా డెవలప్ అవుతుందో, భూపాలపల్లి కూడా అట్లే డెవలప్ కావాలి, అయితేనే బంగారు తెలంగాణ. అన్ని ప్రాంతాలలో సమానమైనటువంటి అభివృద్ధి రావాలి, అన్ని ప్రాంతాలలో అందరికీ అన్ని అవకాశాలు రావాలి, కులము మతము జాతి అనే ప్రసక్తి లేకుండా ప్రజలందరూ కూడా యావత్తు తెలంగాణ అద్భుతమైనటువంటి పద్ధతిలో ముందుకు పోవాలి. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, తెలంగాణ అద్భుతమైనటువంటి గొప్ప సంపద గల రాష్ట్రం, ధనిక రాష్ట్రం. ఎవడో ఏదో తెలిసినోడు, తలమాసినోడు, పిచ్చోడు, బాధ్యత లేనోడు ఏదో మాట్లాడుతుంటారు, నాకు తెలుసు దీని అసెస్మెంట్. ఇప్పుడు ఎక్కడ చేరుకున్నామో, ఇంకెక్కడికి పోతామో, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో నాకు తెలుసు. మన దగ్గర ఉండేటువంటి అద్భుతమైన కాస్మోపాలిటన్ కల్చర్, అద్భుతమైనటువంటి పరిస్థితి, సింపుల్ అని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎక్కడికి నుంచి పెరిగినాయండి ధరలు, 2 లక్షలు 3 లక్షలు ఎకరం ఉన్న జనగామలో 20-30 లక్షలు ఎట్లయింది, ఎందుకయింది అంటే, మీరు మేము అందరం కష్టపడి ఇక్కడ ఒక ఎక్కువ నిర్మాణం చేస్తాం, ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కల్పన చేస్తాం. ఆ కల్పనలో లోకమంతా వస్తూ ఉన్నది, విపరీతంగా ఇండస్ట్రియల్ పెట్టుబడులు వస్తున్నాయి, ఐటీ కంపెనీలు పరిగెత్తుకొని వస్తున్నాయి, ఎవరెవరో ఎంక్వైరీ చేసి మేమొస్తామని వస్తున్నారు. చెట్లు నరకూడదు తప్ప చెట్లు పెట్టు లేకుండే ఇవాళ ఒక అటవీ కళాశాలని పెట్టుకున్నాం తెలంగాణలో, దాని త్వరలోపల యూనివర్సిటీ కూడా చేయబోతా ఉన్నాం. ప్రతి రంగంలో అద్భుతమైనటువంటి ఒక మంచి పద్ధతులు ఆలోచించుకొని మనం విచారించుకొని చేసుకుంటూ పోతాం. మన తెలంగాణ పోలీస్, పాత పోలీసే కొత్త లెవెల్ రాలే, అద్భుతమైన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, 24 గంటలు నీళ్లు వస్తాయి, 24 గంటలు కరెంట్ వస్తుంది, మంచి రోడ్లు ఉంటాయి, మంచి సదుపాయాలు ఉంటాయి, కులపిచ్చి మత పిచ్చి లేదు, పిచ్చి పిచ్చి కొట్లాటలు లేవు,
తద్వారా ఏమైతది వస్తారు కావాల ఇంటికి పోతే ఏదైనా మంచి కింద ప్రసాదం పెడతారంటే అన్నం పెడతారంటే పోతాం మనం కూడా పోతాం తస్వీర్ పెడతారంటే పోతాం వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళే తానుకుంటారంటే మనం కూడా రెండు దాంట్లో ఇవ్వడానికి పోతారా ఎవరు పోతారు తన ఎక్కడికి అట్లనే ఏ రాష్ట్రం అయితే మంచిగా ఉంటుందో ఎక్కడ శాంతి ఉంటుందో ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో ఎక్కడ ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలు ఉండవో అక్కడ పెట్టుబడులు వస్తాయి అన్ని వస్తాయి అవకాశాలు వస్తాయి మనుషులు వస్తారు మన హైకోర్టులో జడ్జీలు రిటైర్ అయితే వాళ్ళు వాపస్ కోరు 90% ఇన్నే ఉంటారు మన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇతర రాష్ట్రాల వాళ్ళు మనకు పోస్టింగ్లు వచ్చినా మన వాళ్ళు కోరు కొంతమంది బయట కూడా వస్తారు కదా రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు ఇక్కడనే ఉంటారు 25 కోట్లకు ఒక విల్ల అమ్ముతున్నారండి హైదరాబాద్లో మీరు నమ్ముతారా 14 కోట్లు 15 కోట్లు 25 కోట్లకు ఒక విల్ల అమ్ముతున్నారు హైదరాబాద్ ఎక్కడెక్కడో ఢిల్లీలో ఉన్నవాళ్ళు బొంబాయిలో ఉన్నవాళ్ళు ఇంకెక్కడో ఉన్నవాళ్ళు హైదరాబాద్ ఒక విల్లా కొనుక్కోవాలా మనం అని మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక చిన్న ఊరు వాసాల మరణం ఉంటుంది ఆలేరు కాన్స్టేషన్ ఏం పోతే అది నడుస్తూ ఉంటే వాళ్ళు చెప్పారు ఎట్లా ఉంది ఆ మీ ఊళ్ళో భూమి ధర అంటే 1 కోటి రూపాయలు సార్ ఎక్కడ మనం ఇదేం కథన ఈ మురమగడలు ఎప్పుడు కొంటాడంటే నువ్వే చెప్పినావు కదా సార్ రీజనల్ రింగ్ రోడ్ అని ఆ నుంచి రోజు 100 కార్లు వస్తున్నాయి కొంటాను భూములు అని చెప్పారు ఈ విధంగా ఒక అద్భుతమైన పని చేసుకున్నాం మనం చాలా అద్భుతాలు జరిగినాయి ఒకటేడు కాదు మన దగ్గర ఉన్న గురుకుల పాఠశాలలు ఎక్కడ ఏ రాష్ట్రం లేవు పేదింటి పిల్లలు పెళ్లి చేయాలంటే మొన్ననే 10 లక్షలు దాటిపోయినాం 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 10 లక్షల మంది పేద ఆడబిడ్డలు పెళ్లి చేసిన ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎవరు చేయలే మనం ఇచ్చే డబ్బుతోనే వాళ్ళు పెళ్లి చేసుకునే పరిస్థితి పారదర్శకంగా అవినీతి రహితంగా పోతా ఉన్నాం వ్యవసాయాన్ని స్థిరీకరించాలి ఒక ముండి నిర్ణయం తీసుకున్నాం మనం మొదట్లో మనకు అర్థం కాలే ఎత్తపడతాయండి మన దగ్గర డబ్బులు దరఖాస్తు లేదు రసీదు లేదు మసీదు లేదు దఫ్తర్ లేదు ఏం లేదు ఎంత బ్యూటిఫుల్గా పడితే ఇండియా లెక్కనని ఉంటారా ఫైనాన్స్ సెక్రటరీ హైదరాబాద్లో డబ్బు రిలీజ్ చేస్తే ఆయన బ్యాంకులో జమ టింగ్ 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 అని ఆయన ఫోన్లో మెసేజ్ వస్తాయి డబ్బులు జమ అయిపోతాయి ప్రయాస లేదు కష్టం లేదు ఒక గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోయినా గతంలో ఆపద్బంధన ఉండేది నేను ఎమ్మెల్యేగా నేను కూడా ప్రయత్నం చేసిన ఇప్పించిన 3 నెలలు పట్టేది 4 నెలలు పట్టేది 5 నెలలు పట్టేది ఆయన చేతికి 20 వేలు 25 వేలు వచ్చేది 50 వేలు చెప్తే ఇవాళ 5 లక్షల రూపాయలు 8 రోజుల లోపల ఈ ఊరా ఆ ఊరా ఈ పల్లెన ఆ పల్లెన అనకుండా ఏ రైతు ఏ కారణం చేత చనిపోయినా సరే 5 లక్షలు వచ్చి వాళ్ళ ఖాతాలు జమ అవుతా ఉంది ఇవన్నీ ఎవరో చేయలేదు మనమే చేసినాం మీరే చేసినారు మొత్తం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం మన చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో అద్భుతమైన డెలివరీ ఇంతకుముందే సిఎస్ గారు అన్నారు సార్ ఇలా ఏ పని చేయాలన్నా నిమిషాలు చేయగలుగుతున్నాం గవర్నమెంట్ ఒకసారి ఒక డెసిషన్ చేస్తే కేబినెట్ ఒక నిర్ణయం చేస్తే అమలు చేయాలంటే చేయగలుగుతున్నాం మనమే చూసాం ఇంతకుముందు రైతులు రైతులే దేశానికి అన్నం పెట్టే దేశానికి ఎన్నేం కానీ డైలాగులు కొట్టడం తప్ప వాళ్ళు కూర్చుండే జాగు కూడా దిక్కు లేకుండా మొత్తం రాష్ట్రాన్ని 2601 క్లస్టర్ల కింద విభజించి కొద్దిగా ఆఫీసర్ని పెట్టి ఒక ఏఓని పెట్టి రైతులు కూర్చొని అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రైతు వేదిక కట్టాలంటే నిజంగా నేను హృదయపూర్వకంగా మన చీఫ్ సెక్రటరీ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా తెలంగాణ రైతాంగం పక్షాన్ని 2601 రైతు వేదికలు 6 నెలల లోపల కట్టించినటువంటి గొప్పతనం మన చీఫ్ సెక్రటరీ గారికి పోతుంది కలెక్టర్లను సాగుబట్టి పొద్దున మాపున మాట్లాడి ఎంబడబడి 2601 రైతు వేదికలు పేరు నిర్మాణం అయింది తెలంగాణలో ఇప్పుడు నమ్ముతారా జాగ్రత్త చూస్తానికే పోతున్నా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెనకడైతే ఎక్కడి నుంచి వచ్చింది మార్పు పట్టుబట్టి అందరం కష్టపడుతున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళం అక్కడ అనుకున్నది అనుకున్నట్టు సాధించాలి ప్రగతి అని ముందుకు పోతున్నాం కాబట్టి ఇలా పంచాయతీరాజ్ అధికారులు అద్భుతమైనటువంటి పద్ధతులలో పనిచేసి పల్లె ప్రగతిలో ఎటువంటి పల్లెలు తయారు చేస్తూ ఉన్నాం పట్టణ ప్రగతిలో ఎటువంటి పట్టణాలు తయారు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా దేశం వచ్చి మన దగ్గర నేర్చుకుపోయే పరిస్థితి ఈ పద్ధతిలో వచ్చిన ఈ తెలంగాణ ఈ ఐక్యత దయచేసి దీన్ని మీరందరూ కాపాడాలని చెప్పి నేను కోరుతాను చిన్న చిన్న సమస్యలు వస్తే పెద్ద ఇష్యూ కాదు అదే పెద్ద ప్రళయం బద్దలు కాదు దాంతో పెద్ద ఏదో కుంపలాటకపోతే అని అపోహలు పెట్టుకొని ఆగం కావాల్సిన అక్కర్లేదు మన సమస్య కూడా అమెరికా కలిసి పరిష్కారం చేయరు చిన్న చిత్క ఇష్యూ ఉంటే కావాలి లేదా కూర్చొని మాట్లాడి షార్ట్ అవుట్ చేసుకో అది ఇష్యూ కాదు కానీ ఇంత అద్భుతమైనటువంటి పద్ధతికి మనం తయారు చేసుకున్న ఈ తెలంగాణ
ఇంకా అద్భుతాలు జరగాలి. ఇలా జనగామ జిల్లా ప్రజలను, జనగామ ఎమ్మెల్యేలను, జనగామ సంబంధించిన మంత్రులను, అధికారులను, కలెక్టర్ గారిని నేను అభినందిస్తా ఉన్నా. ఇంత విశాలమైనటువంటి, ఇంత అద్భుతమైనటువంటి కార్యాలయం మీరు కట్టుకున్నారు. ఈ కార్యాలయం కట్టింది కూడా మన తెలంగాణ బిడ్డ నాయక ఉషారెడ్డి గారిని అక్కడ కూర్చున్నది. రామ్ ఇక్కడ రామ్, ఇక వచ్చి నమస్కారం చేయి. మీకు తెలంగాణకు తెలివే లేదన్నారు, మీకు బిల్డింగులు కట్టుకోరాదన్నారు, పరిపాలన రాదన్నారు. ఉషారెడ్డి గారిది జనగామ ప్రాంతమే అనుకుంటా నేనైతే. యాదగిరిగుట్ట ఇదో వీరే ఈ ఆర్కిటెక్ట్, ఈ బిల్డింగ్ నమూనా మన ఆడబిడ్డనే. కంగ్రాచులేషన్స్. సో వీరే ఇప్పుడు డిజైన్ చేసి కట్టింది. దీన్ని కట్టించింది ఎంబడి ఉండి కట్టించింది కూడా మన ఈఎన్సీ గణపతి రెడ్డి గారు, మన మహబూబ్ గారు, వారు కూడా మన తెలంగాణ బిడ్డనే. ఇట్లా అనేక మంది మన బిడ్డలే, మన మన అధికారులే కూర్చు, మన ఆర్కిటెక్ట్లే కష్టపడి కట్టించారు. మన ఎమ్మెల్యేలు, మన మినిస్టర్లు వాళ్ళ ఎంబడ ఉండి వాళ్ళని ప్రోత్సహించి అద్భుతాలు చేయించారు. ఇట్లా అనేకమైనటువంటి పనికి రేపు జరగాల్సింది. ఒక పవిత్రమైన దేవాలయం లాంటి కలెక్టరేట్ నుంచి అన్ని కార్యాలయాలు ఇక్కడికే వచ్చి ఒక సమన్వయంతో మీ కలెక్టర్ గారి నాయకత్వంలో, మీ ప్రజాప్రతినిధుల సహకారంతో అద్భుతాలు ఆవిష్కరించాలి జనగామ జిల్లా. నేను కొద్ది ఆగి ప్రకటిస్తాను. మీ మంత్రి గారు ఇప్పుడే అడిగిండు జనగామకి ఇద్దరు డెవలప్ కావాల్సిందంటే నువ్వు అక్కడ ఊరవ పబ్లిక్ మీటింగ్ ఉంది కదా అది చెప్తామని చెప్పిన. అన్ని రకాలుగా జనగామ ఒక గ్రోత్ సెంటర్ ఇలా మీరు మామూలుగా లేరు. ఈ హైదరాబాద్ వరంగల్ ఒక అద్భుతమైన కారిడార్ ఇది. మనకు మేడ్చల్ జిల్లా, యాదాద్రి జిల్లా, జనగామ జిల్లా, హనుమకొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఎక్కడ కారిడార్ ఇది? హైదరాబాద్ వరంగల్ ఏమైపోతుంది రాబోయే కొద్ది రోజులలో? ఎవరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఈ భూముల ధరలు కానీ, వాల్యూ కానీ, ఆ వెల్త్ కానీ, ఆ పరిశ్రమలు కానీ, ఇతరత్ర విద్యా వసతులు కానీ అన్ని వస్తాయి, ఇంకా వస్తాయి, ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. మొత్తం హైదరాబాద్నే కుక్కి, హైదరాబాద్నే పెట్టి కాదు. డెవలప్మెంట్ అనేది, ఐటీ అనేది, పరిశ్రమ అనేది, విద్యా సంస్థలు అనేది మొత్తం అన్ని గ్రోత్ సెంటర్లకు పోవాలి. తెలంగాణలో టుడే వీ హ్యావ్ క్రియేటెడ్ 33 గ్రోత్ సెంటర్స్ ఇంక్లూడింగ్ హైదరాబాద్. హైదరాబాద్తో పాటు మరొక 32 అభివృద్ధి కేంద్రాలు తయారైపోయి అక్కడి నుంచి వ్యాపించే పరిమళాలు ప్రతి మారుమూల పల్లెను, ప్రతి పౌరుణ్ణి, ప్రతి బిడ్డను, ప్రతి తెలంగాణ బిడ్డను గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల చాలా అద్భుతాలు జరగబోయేటువంటి, మంచి జరగబోయేటువంటి, మంచి ఆశతోని, ఆశయంతో మనం తయారు చేసుకున్నటువంటి ఈ కార్యాలయాలు, మనం ఏర్పాటు చేసుకున్న ఈ జిల్లాలు గొప్ప ఫలితాలు ప్రజలకు అందించాలి, ప్రజలు ఇంకా బాగుపడాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఏడేళ్ల నుంచి మీరు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఆ కృషిని అట్లాగే కొనసాగించండి, మరింత ఉత్సాహంతం చేయండి. ఈ ఫలితాలు మొత్తం మీ కష్టమే, మీ చెంట బిందువులే. రాబోయే రోజులలో ఇంకా మల్టీఫోల్డ్ మ్యానిఫోల్డ్ ఉంటుంది. ఈ గ్రోత్ అనేది, అభివృద్ధి అనేది, స్పిన్ ఆఫ్ ఎకానమీ అనేది అందరికి అర్థం కాదు. ఒక స్టేజ్ వరకు తట్టుకొని ఉంటుంది, ఆ స్టేజ్ తర్వాత మల్టీఫోల్డ్ మ్యానిఫోల్డ్ అంటే బహుముఖంగా అభివృద్ధి విస్తరిస్తుంది. మనమే ఊహించం, ఒక ఇట్లయితే అనుకోలే, ఇట్లయితే అనుకోలే అనుకునేటట్టుగా తయారైతే. కాబట్టి మనం అనుకోనటువంటి పనులు, అనేకమైనటువంటి మంచి పనులు, అనేకమైనటువంటి లక్ష్యాలు ఇతర రాష్ట్రాలు మనం చూసి ఆశ్చర్యపడే పద్ధతిలో అన్ని డిపార్ట్మెంట్లలో మనం సాధిస్తూ ఉన్నాం. మీ అందరి కృషి అదేవిధంగా కొనసాగితే ఇలా మీరు మొత్తం యావత్ దేశానికి ఆదర్శమైనటువంటి ఉద్యోగస్తులుగా తయారవుతారు. అద్భుతమైనటువంటి ధనికులైనటువంటి ఉద్యోగులు యారున్నారా అంటే తెలంగాణలో అని చెప్పి చెప్పుకునేటువంటి రోజు కూడా వస్తుంది. మంచి అన్ని ఉత్తమమైనటువంటి విధానాలు పెట్టుకోవచ్చు, ఉత్తమమైనటువంటి శాలరీలు పొందొచ్చు, ఉత్తమమైనటువంటి ప్రమోషన్లు పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్గా నేను మీతో ఒక మాట కోరుతా ఉన్నా, నాకు ఒక విషయంలో మీ మీద అసంతృప్తి ఉంది. ఏంటంటే మీ సర్వీస్ బుక్లు గిద దొడ్డు ఉంటాయి, ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మీ అందరితో నేను కోరుతా ఉన్న వివిధ శాఖల ఉద్యోగులు సర్వీస్ అంటే మూడు పేజీలను ఉండాలి, అంతే. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, నేను చీఫ్ సెక్రటరీతో పొద్దా కొట్లాడుతూ ఉంటాను. అయితే ఉద్యోగం నేను ఒకసారి జాయిన్ అయినంటే రిటైర్ అయ్యే వరకు నా చరిత్రతో నాకు తెలిసి ఉండాలి. ఇలా నేను ఏ స్థాయిలో జాయిన్ అయినా ఏ రోజు నాకు ప్రమోషన్ వస్తుంది, ఆ రోజు రావాలంతే. ప్రమోషన్ కోసం పైరవి చేసేటువంటి దుస్థితి ఉండదు. అతను రిటైర్ అయితే నాకేమొస్తుంది, అట్లే ఉండాలి. రిటైర్ అయ్యే నాటికి నేను సిఎస్ గారితో కొట్లాడుతా ఉన్నా, మీరు మీ యూనియన్లు కూడా అందరూ కలిసి ఆ పని చేయాలి. రిటైర్మెంట్ ఉద్యోగం అయితే 35 ఏళ్ళు, 36 ఏళ్ళు, 40 ఏళ్ళు
కష్టం చేసి ఈ రాష్ట్రానికి చెమట పడుతున్నారు కాబట్టి ఆయన రిటైర్ అయ్యే నాటికే ఆయన మొత్తం రిటైర్మెంట్ ప్యాకేజ్ తయారు చేయాలి ఆయన చేతులు పెట్టి ఆయన పూలదండ వేసి ఓ శాల్వా కప్పి సన్మానం చేసి ప్రభుత్వ వాహనంలో ఆయన ఇంటికి దించి రావాలని చెప్పి నేను చెప్తా ఉన్నా అది కొన్ని డిపార్ట్మెంట్లు చేస్తా ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా చేయాలి గౌరవ మంత్రి వారు ఉన్నారు స్టేజ్ మీద ఇద్దరు కాకపోతే ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నా ఈ దిశగా కూడా మీరు తప్పకుండా ఈ ఫలితం సాధించాలి ఉద్యోగుల యొక్క సర్వీస్ రూల్స్ అన్ని సరళతరం చేయాలి సులభమైన పద్ధతిలో ప్రమోషన్ రావాలి కాంప్లికేషన్ ఉండదు ఈ ఆంధ్రలతో పంచాయతీ అయిపోయింది మనకి ఇప్పుడు చాలా వరకు 99% అయిపోయింది ఇంకా ఉంటే కూడా ఖతం చేసుకొని ఒక అద్భుతమైన పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ఉద్యోగులు ప్రజాప్రతినిధులు మంచి సంతోషంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసి పనిచేసి అనుకున్నటువంటి ఆవిష్కరణ గొప్ప ఆవిష్కరణ మనం చేయాలి సాధించాలి ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఏ మధ్యలో వస్తూ ఉంటాయి ఆత్మవిశ్వాసం కావాలి ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా ఉద్యమంలో చివరి ఘట్టంలో మీరందరూ కళ్ళారా చూసారు చెవులారా విన్నారు ఎక్కడో చరిత్ర కాదు నేను ఫైనల్ గా ఢిల్లీకి వెళ్లే ముందు నేను చెప్పిన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్నా తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతా అని చెప్పిన అదే పద్ధతిలో జరిగింది వచ్చిన తెలంగాణ మీరు అవకాశం ఇచ్చి పరిపాలన చేయమంటే అద్భుతమైన ధనిక రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దుతానని నేను చెప్పిన ఇయాల ఆవిష్కరించి చూపించిన అద్భుతాలు జరుగుతున్నాయి జరగకపోతే ఎట్లా వస్తాయండి మీ జీతాలు ఎట్లా వస్తాయండి నాకు అర్థం కాదు ఎక్కడి నుంచి వస్తాయి ఉంటే కదా కుండలు ఉంటే కదా పంచేది కాబట్టి ఆ కుండలకు రావడానికి పనిచేసేది మీరే మళ్ళీ అక్కడి నుంచి పంచుకొని మంచిగా ఆనందంగా ప్రజలు కానీ మనము కానీ అందరం కానీ అద్భుతంగా ముందుకు పోయేది మీరే కాబట్టి నా ప్రార్థన మీతోని చిన్న చిత్క సమస్యలు ఎప్పుడు ఉంటాయి అవి అడ్రెస్సబుల్ షార్ట్అవుట్ చేసే ఇష్యూలు అవి నాట్ షార్ట్అవుట్ కావు షార్ట్అవుట్ కాకుండా ఉండే కానీ చాలా గొప్పగా ముందుకు పోయేటువంటి ఈ రాష్ట్రాన్ని ఇదే పద్ధతిలో ఇదే పట్టుదలతో మరింత పట్టుదలతో రెట్టించిన ఉత్సాహంతో మనం పనిచేయాలి దీన్ని బలవంతం చేయాలి మనం ఉన్నామని మన పిల్లలు ఉంటారు మన రాష్ట్రం ఉంటుంది మన ప్రజలు ఉంటారు రాష్ట్రం శాశ్వతం ఆ దృష్ట్యా సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని దక్కదిద్ది మంచి మార్గంలో పెట్టి మంచి లైన్లో పెట్టిండ్రు ప్రజాప్రతినిధులకు మీకు ఈ సందర్భంలో మరొకసారి ఈ కలెక్టరేట్ ఇనాగ్రేట్ చేసుకున్న సందర్భంలో మీకు అభినందనలు తెలియజేస్తూ మీ కృషి ఇట్లాగే కొనసాగి ఈ జిల్లాలో అద్భుతాలు జరిగి ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్న ఈ జిల్లా బంగారు జనగామ తయారు కావాలి బంగారు జనగామ జిల్లా కావాలి మీరంతా ముందుకోవాలని కోరుకుంటూ మరొకసారి జనగామ జిల్లా ప్రజానీకాన్ని అధికారులను ప్రజాప్రతినిధులను హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు థ్యాంక్ యూ సో మచ్.